కామ్రేడ్ అలసటి ప్రభాకర్, మరణం నా చివరి చరణం కాదు అన్నాడు. ప్రజాయుద్ధ పందాన్ని తన చిరునామాని ప్రకటించాడు. మరణం నా చివరి చరణం కాదు, మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు, నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఉపరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను, కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచన నేను, కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచన నేను, అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను, అక్షర క్షిపణి నేను, అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను, అక్షర క్షిపణి నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను, శుష్కించిన పల్లె నుంచి, శిథిలమైన బతుకు నుంచి, శూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాత్ర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలు నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలు నేను, సంపద సమతుల్యం కోసం దోపిడీ వడవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారథ్యం నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను, హింసకు ప్రతిహింసను నేను, హింసకు ప్రతిహింసను నేను, హిట్లర్లో హిరణ్యకశిపుల ధ్వంసం నేను, ఈ దీర్ఘకాలిక యుద్ధంలో పీడితుడే నా అస్త్రం, ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం, అణ్వస్త్రం, శత్రువు నా పాదధూళి, శత్రువు నా పాదధూళి. అలిశెట్టి ప్రభాకర్ సూర్యుడైన ముఖచిత్రం అని ప్రకటించాడు. ఎన్నెన్ని గాయపడిన ఉదయాల్ని సంకలనంగా కూర్చినా, ఎన్నెన్ని గాయపడిన ఉదయాల్ని సంకలనంగా కూర్చినా, ఎవరెవరి బాధామయ గాథల్ని ఈ కలంతో చాలువార్చినా, మిత్రుడా నిరంతరం సూర్యుడైన ముఖచిత్రం, ఎవరెవరి బాధామయ గాథల్ని ఈ కలంలో జాలువార్చిన మిత్రుడా నిరంతరం సూర్యుడే నా ముఖచిత్రం. అట్లాగే అలిశెట్టి ప్రభాకర్ ఆయుధాన్ని అధ్యయనం చేయమన్నాడు. ఈ సమాజానికి ఆయుధం అవసరమేంటో చెప్పాడు. ఆయుధాన్ని అధ్యయనం చేయి ఈ కవితలో. కత్తి అంచు మీద తడితడిగా నెత్తుటి బొట్టు తచ్చాడుతున్న వేళ, కనుకొలకుల్లోని అశ్రుబిందువే అగ్నికణమై కురిసేందుకు సంసిద్ధమవుతున్న సమయం, ఆయుధాన్ని అధ్యయనం చేయి. శ్రమజీవి కండరాలపైన స్వేద బిందువుని అదృశ్య శక్తులు అపహరించే వేళ దోపిడీని అధ్యయనం చేయి. శ్రమజీవి కండరాలపైన స్వేద బిందువుని అదృశ్య శక్తులు అపహరించే వేళ ఆయుధాన్ని అధ్యయనం చేయి. మోడు ఎముకల గూడై అర్థించే ఆకలి కొమ్మల చేతుల్ని అనుక్షణం అంతస్తుల రాతి పాదాల కింద పడి విరిగే ఈ దేశ దారిద్ర్య జీవన శిథిలాల్ని అధ్యయనం చేయి. మోడు ఎముకల గూడై అర్థించే ఆకలి కొమ్మల చేతుల్ని అనుక్షణం అంతస్తుల రాతి పాదాల కింద పడి విరిగే ఈ దేశపు దారిద్ర్య జీవన శిథిలాల్ని అధ్యయనం చేయి. విద్యార్థి చీకటి బతుకుల్ని, విద్యుదీకరించలేని విశ్వవిద్యాలయాల్ని, విస్తృతమవుతున్న కాగిత ప్రెడారుల్ని అధ్యయనం చేయి. విద్యార్థి చీకటి బతుకుల్ని, విద్యుదీకరించలేని విశ్వవిద్యాలయాల్ని, విస్తృతమవుతున్న కాగిత ప్రెడారుల్ని అధ్యయనం చేయి. అన్నీ అధ్యయనం చేయి. బలివితర్ది వంటి బ్యాలెట్ పెట్టని బూటకపు ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేయి. బూటకపు ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేయి. ప్రవహించే నెత్తుటి నది ఒడ్డున మనిషి ఆయుధంగా మొలకెత్తడమే అనివార్యమైన భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చేయి. ప్రవహించే నెత్తుటి నది ఒడ్డున మనిషి ఆయుధంగా మొలకెత్తడమే అనివార్యమైన భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చేయి.
మనిషి మాత్రమే ఆయుధం కాదు. పరిణామ క్రమంలో పదునెక్కిన ఒక ఆలోచన ఆయుధం అవుతుంది. దోపిడీ శక్తుల్ని కూల్చే సిద్ధాంతం ఒక ఆయుధం అవుతుంది. దోపిడీ శక్తుల్ని కూల్చే సిద్ధాంతం ఒక ఆయుధం అవుతుంది. రోమ్ నగర విలాసాల వేదికపైకి మల్ల యుద్ధ ప్రవీణుల్ని మాంసం ముద్దలుగా ఎగదోసిన పర్యవసానానికి నీగ్రోల గుండెల్లో చెలరేగిన మంటే మహత్తర ఆయుధమవుతుంది. నీగ్రోల గుండెల్లో చెలరేగిన మంటే మహత్తర ఆయుధమవుతుంది. పోరాటం అనివార్యమైనప్పుడు రక్తసిక్తమైన చరిత్రపుటలు మనిషిని భయపెట్టవు. పోరాటం అనివార్యమైనప్పుడు రక్తసిక్తమైన చరిత్రపుటలు మనిషిని భయపెట్టవు. సైన్యం ఆకులు రాలి, పట్టణాల కొమ్మలు విరిగి, పడిపోయిన ప్రపంచ యుద్ధాల చెట్టు భయపెట్టదు. ఆయుధాన్ని అధ్యయనం చేయి, ఆయుధాన్ని అధ్యయనం చేయి. పోరాటం అనివార్యమైనప్పుడు రక్తసిక్తమైన చరిత్రపుటలు మనిషిని భయపెట్టవు. సైన్యం ఆకులు రాలి, పట్టణాల కొమ్మలు విరిగి, పడిపోయిన ప్రపంచ యుద్ధాల చెట్టు భయపెట్టదు. ఆయుధాన్ని అధ్యయనం చేయి. అట్లాగే ప్రభాకర్ పితృస్వామ్య వ్యవస్థ కబంధ హస్తాల్లో పడి నలుగుతున్న కోట్లాది మహిళల వేదనల్ని అక్షరీకరించాడు. విషాద సాక్షాత్కారం అనే ఈ కవితలో కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా విషాదం మూర్తిభవించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంది. కన్నీళ్ళని ఏ భాషలో అనువదించినా విషాదం మూర్తిభవించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంది. ఎక్కడ కన్నీటి తరంగాలు ఉప్పొంగినా, ఎక్కడ కన్నీటి తరంగాలు ఉప్పొంగినా, అచేతనంగా అలల చేతుల మించి రాలిపడిన అవాగినే దర్శనమిస్తుంది. అచేతనంగా అలల చేతుల మించి రాలిపడిన అవాగినే దర్శనమిస్తుంది. ఏ కన్నీటి చారికో పిడిబాకై మెరిసిన ఉదంతం తప్ప నిరంతరం కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. నాలుగేళ్ల మృదుత్వం మానభంగం శీర్షిక కింద పడి చితికి, నాలుగేళ్ల మృదుత్వం మానభంగం శీర్షిక కింద పడి చితికిన హృదయ శకలాల నుంచి కళాశాల గోడలే కబంధ హస్తాలై కబలించిన విద్యార్థినుల జీవితాల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అక్షరాల్ని వివస్త్రని గావించి అమ్ముకునే అశ్లీల సాహిత్యం నుంచి మోడుని పుష్పాలతో అలంకరించే మోడల్ కళా విన్యాసాల్లోంచి విష సంస్కృతికి వేదికపై ప్రబలిన అంతర్జాతీయ అందాల పోటీ ప్రభావాల్లోంచి, అందాల పోటీ ప్రలోభాల్లోంచి, స్త్రీ పురుషుడికి శిరోధార్యం అనే మోసపూరిత మాటల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కామాటిపుర మరబొమ్మల్లో చేర్చబడిన శిథిల జీవన దృశ్యాల నుంచి, కామాటిపుర మరబొమ్మల్లో చేర్చబడిన శిథిల జీవన దృశ్యాల నుంచి, కట్నం పేనిన పేర్చిన ఉరితాల్లో చితిమంటల్లోంచి, జన సందోహాల్లో నిర్లజ్జగా థియేటర్ల నడం చుట్టేసుకొని పొడుగాటి క్యూల చేతులు సాచిన కొద్దీ పొడసూపే భారీ కలెక్షన్ల కృత్రిమ వక్షోజాల ఉబ్బెత్తుల మీద నుంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూనే ఉంటాయి. నాజీల అహం నగ్నంగా స్త్రీలను ఊరేగించిన ఊచకోత జ్ఞాపకాల్లోంచి, నాజీల అహం నగ్నంగా స్త్రీలని ఊరేగించిన ఊచకోత జ్ఞాపకాల్లోంచి, నాగరికత బ్లూఫిల్మై బుసకొట్టే కామకేడి చిత్రాల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించి ఘనీభవించి ఉంటాయి. ఎంత అధునాతనంగా ఎదిగినా అశ్రు బిందువు నుంచి, ఎంత అధునాతనంగా ఎదిగినా అశ్రు బిందువు నుంచి స్త్రీకి ఇంకా విముక్తి కలగలేదంటే నిజంగా కన్నీరు సముద్రమై, నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై ఉద్యమాల హోరెత్తితే గాని ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు. స్త్రీకి ఇంకా విముక్తి కలగలేదంటే నిజంగా కన్నీరు సముద్రమై, నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై ఉద్యమాల హోరెత్తితే గాని ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు. అట్లాగే స్త్రీని అసలు మానవ సమాజానికే కారణమైన స్త్రీని చెప్తూ ప్రభాకర్ ఎవరమ్మా నువ్వు అని అడుగుతున్నాడు. రాతి హృదయంలో ఇమడిని అశ్రుపుష్పంలా, జాతి గుండెల్లో రగులుతున్న శోకదీపంలా ఎవరమ్మా నువ్వు. రాతి హృదయంలో ఇమడిని అశ్రుపుష్పంలా, జాతి గుండెల్లో రగులుతున్న శోకదీపంలా ఎవరమ్మా నువ్వు. శతాబ్దాల శిథిల శాసనాల్ని
మోస్తున్న శాపంలా, శతాబ్దాల శిథిల శాసనాల్ని మోస్తున్న శాపంలా, ప్రభుత్వాల అత్యాచారాలని కప్పుకున్న మానంలా, చేర్చబడ్డ కాలమానంలా ఎవరమ్మా నువ్వు? ఇలాగా ప్రభుత్వాల అత్యాచారాలని కప్పుకున్న మానంలా, చేర్చబడ్డ కాలమానంలా ఎవరమ్మా నువ్వు? ఇటుడా ఈ ఆయుధాల నీడ కింద సెద తీర్చుకో, మా ఆశయాల సాధనలో మమేకమైపో. ఈ ఆయుధాల నీడ కింద సెద తీర్చుకో, మా ఆశయాల సాధనలో మమేకమైపో. ఇట్లా సమసమాజ స్థాపన కోసం ఆయుధాన్ని అధ్యయనం చేస్తూ దోపిడీ పితృస్వామ్య వ్యవస్థను కూలదోసేందుకు కదలిరమ్మని మహిళా లోకానికి పిలుపునిచ్చాడు ప్రభాకర్.